అన్ని ఫెయిల్యూర్ పథకాలు పెట్టాం చాలా ప్రజలు పథకాలు పెట్టి ప్రజలకు వస్తే కదా ప్రజలకు రావట్లేదు వాలంటీర్లకి లీడర్లకి వాళ్ళు సరిపోతా ఉన్నది వాలంటీర్ వస్తే సార్ ఉద్యోగం లే ఉద్యోగం పోయేది వాళ్ళు ఎవరో పని చేసుకున్నారా ఉద్యోగాలు చేసుకున్నారా ఇంటికి కూర్చున్నారా జీతాలు తీసుకుంటున్నారు అంటే ఇంతవరకు తొలగించిన అన్ని కనుక తొలగించలేదు అది తొలగిస్తాక చెప్పలేం కదా మనం ఇస్తామంటున్నారు ఎక్కడిస్తారో ఇంకా ఇవ్వలేదు కదా ఊరికే వాళ్ళ మీద నిందేయడమే కానీ చేసేది నిజమైతే వాళ్ళ మీద నింది చెప్తారా అదే మూడు చోట్ల ఎప్పుడు కట్టారు సార్ మూడు సంవత్సరాలు అయిపోయిందే ఇంకెప్పుడు కట్టదా మూడు చోట్ల ఎత్తిపోయా కట్టదిలే పాడుల రాజధాని కట్టదిలే మన రామ ఆంధ్ర రాజ్యంతో ఇంకా ఒకటే కదా సార్ బాగుంటుంది మూడు చోట్ల ఏడొక వస్తువు ఒక బాగుంటే ఆడు వస్తువు పాలు మూడు వస్తువు తిరుగుతా ఉంటే మనకి ఎప్పుడు సార్ వచ్చేది అది జనాలకి మేలు ఎప్పుడు జరుగుతుంది సార్ జరగదు కదా ఒక వస్తువు కొనాలి మనం టౌన్లో కోసం వస్తువు కొనుక్కుంటాము ఏడో ఒకటి తిరుపతిలో ఒకటి కలసరు కొనాలి డబ్బులు కొనేది అవును సార్ అటప్పుడు అన్ని 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 జిల్లాలు తెలుసు కదా రేపు వాళ్ళు సపరేట్ అవుతారు మళ్ళా వైజాగ్ వాళ్ళు గుంటూరు వాళ్ళు సపరేట్ అవుతారు మళ్ళీ మళ్ళీ రాయలసీమ వాళ్ళకి ఏమొస్తుంది అటప్పుడు రాయలసీమ కొంచెం చేసేది అన్ని చేసుకుంటే అన్ని చేయాలి కదా సార్ మూడు చోట్ల మనకేం సార్ కర్నూలు ఇస్తున్నాడా హైకోర్టు ఇస్తాడు హైకోర్టులో ఏమొస్తుంది మనకు ఆదాయం డెవలప్ ఏమవుతుంది ఇంకా ఫ్యాక్షన్ పెరిగేది వ్యతిరేకత సార్ ఫుల్గా ఉంది తెలంగాణ ఉంది సార్ మన ఏపీలో ఉంది ఇంకా మనకి ఇంత ఫస్ట్ ఒక సీట్ కూడా రాలేదు కదా వస్తే మనం దాన్ని బట్టి మూమెంట్ చెప్పగలుగుతాం కదా ఒక స్టాండర్డ్ అవుతుందా అవ్వలేదు అనేది ఇంత అంతరం లేదు కదా మన ఏపీలో ఏం సంతృప్తిగా ఏం లేదు మరి చాలా పథకాలు పెట్టామంటున్నారు మరి ఏ పథకాలు ఉన్నాయి ఎవరికి వస్తున్నాయి ఊరికే ఈ పథకాలను పెట్టడము ప్రైవేటు ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఏం లేవు అందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా బాగాలేదు మాకు ఇంటి దగ్గర కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కారు అది అంటే ఇతర సమాచారం కూడా ఇవ్వడం కూడా సమాచారం అనేది ఏం లేదు ఏమి ఇవ్వరు చేయరు అన్న జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి మీ ఉద్దేశం తొలగించారు కదా తొలగించారు అనేది ఏముంది అందరికి అందరికీ తెలిసిందే కదా అది ఏ కారణాల వల్ల తొలగించారండి ఏ కారణం అనేది ఏం లేదు వాళ్ళు టీడీపీ సానుభూతి పరులను వాళ్ళు అందజేస్తారు అంతే దానికి ఏముంది అవతల పార్టీ అని చెప్పి తీసేస్తున్నారు అది 3 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు కదా దాని గురించి ముందు కట్టిన ఇళ్ళకి ఇచ్చేసింటే సరిపోయింది ఊరికి ఆ పట్టాలను పెట్టి ఇవన్నీ చేయడం ఎందుకు ఊరికే ఇప్పుడు కట్టినాడు పేర్లు మార్చిస్తే పోతుంది కదా జనాలను ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఇప్పుడు డబ్బులంతా మన మీద రాబట్టాల్సిందే అది వేరేది ఏం లేదు కదా రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అమరావతి అంటున్నారు ఈయన మూడు చోట్ల అంటున్నారు మరి మీ ఉద్దేశం అమరావతే కావాలి మూడు రాజధానులు అనవసరం మూడు చోట్ల అయితే డెవలప్ అయితే అంటున్నారు కదా డెవలప్మెంట్ అనేది పక్కన పెడితే ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడు పన్నులు పెరగాల్సిందే పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉంది మన మీద రుద్దుతున్నారు కదా అన్ని చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి ప్రజలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తిన్నా చేసినా కానీ మనకు అభివృద్ధి కనపడింది ఇప్పుడు మా కడప జిల్లా పులివెందులకు నీళ్లు తెచ్చినాడు ఎక్కడి నుంచి పట్టిసీమ నుంచి అది తిన్నాడు ఏం చేసినాడు ఏమన్నా కానివ్వండి అది నీళ్లు వచ్చినాయి వాళ్ళు చీనీ తోటకి ఇచ్చి మదనపల్లె వరకు తీసుకొని పోయినాడు నీళ్లు అది పులివెందులు అంటే జగన్ సొంత ప్లేస్ మరి అవును అక్కడికే తెచ్చాడు ఆయన పట్టుపట్టి మరి జగన్ ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా తన ఏరియా కదా తన ఏరియానే కానీ ఇప్పుడు పట్టిసీమ దాన్ని పక్కన పెట్టేసి ఆ నీళ్ళంతా సముద్రం పాలైపోతున్నాయి కదా ఎవరికి వస్తున్నాయి నీళ్ళు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగానే ఉందా ఉంది ఈసారి టీడీపీని గెలిపించే అవకాశం ఉందా అయితే ఖచ్చితంగా నేనైతే ఇప్పటికైతే టీడీపీకే వేస్తాను ఇక్కడేం లేదు కాబట్టి టీడీపీకే ఎప్పుడైనా కానీ నేను టీడీపీకే అన్న ఇప్పుడు తెలంగాణ చూస్తే బీజేపీ బాగానే వచ్చింది మరి మన స్టేట్లో అవకాశం ఏమైనా ఉంది బీజేపీకి బీజేపీ మనమేం చెప్పలేము దాని గురించి ఫస్ట్ స్థానిక ఎన్నికలు పెట్టమనండి స్థానిక ఎన్నికలు పెడితే నిజంగా పరిపాలన మంచిగా ఉంటే ప్రజార్టీ మెజార్టీ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ గెలుస్తారు అవి పెట్టకుండా కరోనా ఒక ఆంధ్రాలోనే ఉందా కరోనా వేరే దగ్గర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగట్లేదా జరుగుతున్నాయి కదా ఇక్కడెందుకు ఎన్నికలు పెట్టట్లేదు ఆ ఎన్నికల్లో ఇంకా స్థానిక ఎన్నికలు పెడితే దాంట్లో ప్రజా తీర్పు కనుక జగన్కి వస్తే అందరూ ఆమోదంగా ఉంటుంది అందరికి పెట్టకుండా ఉండి నేను అని చేసి నేను చేసిన అంటే జనవటం ఇస్తాను పథకాలు పెట్టారంటున్నారు పేదవాళ్ళకి రీచ్ అవుతున్నాయా అవుతున్నాయి కదా మామూలుగా అవి పేదవాడికి 10,000, 5,000 ఆటో వాడికి వాళ్ళకి ఇస్తే అవి కాదు కదా ప్రజలకు కావాల్సింది 10,000, 5,000 ఇస్తే సోమరవతులు అవుతారు తప్ప ముందు పోదు కదా అన్న ఇప్పుడు ఈ నుంచి పథకాలు పెట్టారంటారు మరి అంటే చంద్రబాబు హయాంలో పెట్టలేదా ఎలా ఉంది పరిస్థితి చంద్రబాబుది వేరు ఈయనది వేరు డిఫరెంట్ ఈయన ఏంటంటే జనాల్లోకి రాజశేఖర రెడ్డి అయితే ఎట్లా పోయిండో నేను కూడా అలాగే పోవాలి ప్రతిదీ సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈయన పోతున్నాడు కానీ ప్రజలకి అవి కావు కదా ముఖ్యము రాజధానులని మూడు రాజధానులు పెట్టి ఏది కాకుండా ఉండి ప్రపంచంలో ఉన్నాయా మూడు రాజధానులు ఉన్నదానికే లేవు నిధులు లేవు కదా ఇంకో మూడు రాజధానులు ఎడగడతారు అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టడు కదా ఆ రోజు శాసనసభలో కూడా ఆయన ఆ రోజు వ్యతిరేకించే బాగుండేది కదా అంతా ల్యాండ్ పుల్లింగ్ అయ్యి అక్కడ రైతులు ముందుకు వచ్చి రైతులు ఇచ్చిన తర్వాత ఇవాళ వ్యతిరేకించి ఆ రోజు కూడా
ఇది నేను ఒప్పుకున్నాను ఆ రోజు అన్నుంటే నీ అధికారంలోకి వస్తే నేను చేయను అన్నుంటే ఆ రోజు రైతులు ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోదురు ఆ రోజు అన్నాడు కదా అసలు మీ సాక్షిగా ఒప్పుకున్నాడు కదా ఒప్పుకొని ఈరోజు మళ్ళీ మూడు రాజధానులు అని ఇప్పుడు రాజధాని అనగానే వే వ్యాపారస్తుడైనా ఎవరైనా ల్యాండ్ కొనుక్కోడానికి పోతాడు అప్పుడు నష్టం ఏంటి ల్యాండ్ కొనుక్కోవడం వల్ల నీకు అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ పోతున్న వాల్యూలే కదా డిమాండే కదా అక్కడ వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నారు ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి అధికార పార్టీ టీడీపీ ఉండొచ్చు అప్పుడు వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు ఇవాళ మూడు రాజధానులు మీరు పెడుతున్నారు మీరు కొనరా పోయాడ వీళ్ళు కొనరా ఎవరు పార్టీ వాళ్ళు చేస్తూనే ఉంటారు అది కాదుగా ప్రజలకి రేపొద్దున మళ్ళీ చంద్రబాబు ఇంకో బీజేపీ వస్తుంది మళ్ళీ ఈ రాజధాని తీసి ఇంకో కాడ పెడతారా కాదు కదా ప్రజలను ఇబ్బంది పెట్టుడే కదా చంద్రబాబుది రాజశేఖర్ రెడ్డి డిఫరెంట్ రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు డిఫరెంట్ ఉండొచ్చు అభిమానం ఉన్నంత మాత్రం చిరంజీవి ఉన్నారు ఓ ఆ రోజు ఊ ఎత్తును పెట్టాడు ప్రజారాజ్యం రాజకొచ్చలకి ఏముంది రాజకీయం పార్టీ వేరు రాజ ఆదరణ వేరు జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించాలని ప్రతిపక్షాలు అంటున్నారు ఎంత నుంచి ఉందంటే ఇక అంటే రేషన్ అనేది పేదవాడికి వేయాలి కానీ పలిచిగొడుకుల్లో ఇచ్చుకుంటూ పోతే కాకపోతే ఆ రేషన్ కూడా సన్న బియ్యం ఇచ్చి ఆ దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తే ప్రజలకు నువ్వు 2 రూపాయలకు బియ్యం 1 రూపాయి బియ్యం ఇచ్చినా దొడ్డు బియ్యం తినేవాళ్ళు లేరు కదా మళ్ళీ రీసెల్ చేసిన మళ్ళీ మిల్లర్ల ద్వారా మళ్ళీ పోతూనే ఉన్నాయి అది తొలగించాలని మాత్రం నష్టం లేదు ఉన్న పేదవాడికి కూడా సన్న బియ్యం ఇస్తే వాడు అమ్ముకోకుండా అతను ఉండదు నువ్వు 27 రూపాయలు పెట్టిస్తున్నావు అమ్ముకునేది 5 రూపాయలకు 4 రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు వాటిని అంటే అర్హత లేని వాళ్ళకి తొలగిస్తున్నారా తప్పు లేదు కదా అర్హత లేదు తొలగిస్తే లే ఇప్పుడు ఒక కారు ఉంటుంది అతను అసలు ఆ బియ్యం తినడు అసలు సన్న బియ్యం వచ్చినా కొనుక్కుంటాడు వారికి ఇవ్వాల్సిన పని లేదు కదా వాళ్ళు ఏమని అంటలేదు అవి బదులు ఇంకో పేదవాడికి ఇంకోటి సాయం చేయొచ్చు తప్పేం లేదు 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు కదా దాని గురించి ఈ ఇళ్ల పట్టాలంటే అంతకుముందు జరిగినాయి కదా అంతకుముందు ఉన్నాయి ఇప్పుడు హౌసెస్ కట్టి ఉన్నాయి అవే కదా మళ్ళీ అని ఇచ్చిన కొత్త కాదు అదే అలా ఇచ్చేస్తే మంచిది మంచిదే కదా పేదవాళ్ళు అన్న మొత్తం మీద 18 నెలలు అయింది జగన్ వచ్చి 18 నెలల మీద ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేకపోతే అందుకోసం నేను అనేది ఏంటంటే హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు జగన్ కూడా ఏమంటాడు నా పరిపాలన బాగుంది అంటాడు బాగుంది అనుకున్నప్పుడు రిఫరెండం ఉందిగా నీ ముందల ఎన్నికలు ఉన్నాయి కదా స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా దాంట్లో పోతే నిజంగా కనుక గ్రామీణ ప్రాంతాల్లో నీకు ఓటింగ్ పడినా మళ్ళీ మున్సిపాలిటీలతో పట్టణ ప్రాంతాలలో నీకు మున్సిపాలిటీ వస్తే నీకు ప్రజాదరణ ఉన్నట్టే కదా ఎవరెందుకు తీర్పు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు నువ్వు రిజైన్ చేయి మళ్ళీ ఎన్నికలు పో ఆ ఎన్నికలకు ముందు వేరే ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికలు పోతే జనమే తీర్పు చెప్తారు వాలంటీర్ వ్యవస్థ ఇంతకుముందు ఎక్కడ లేదు మన స్టేట్లో పెట్టినారు అది ఎలా ఉన్నా మంచిది పల్లెటూర్లలో ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వటం మంచి స్కీమే కదా ఏ పార్టీ అయినా కూడా అంతకుముందు ఎలా ఉండేది వాలంటీర్ లేనప్పుడు ఇక అంత కొంచెం డబ్బులు దుర్వినియోగం అప్పుడు ఇప్పుడైతే వాలంటీర్ వల్ల ఇప్పుడు నువ్వు ఇంటికి పోతున్నావు ఇవాళ 100 రూపాయలు తింటే రేపు పొద్దున్నవు అడుగుకోడుగా మళ్ళీ వచ్చావు మొన్న 1900 ఇచ్చినావు 2000 పెన్షను ఇలా 100 తీసుకుంటూ వాడు రేపు పోతే నువ్వుకోడు కదా ఇంటి ముందు పోవడం వల్ల మంచిదే అది ఇంటి వయసుకి మంచిది అయితే అసలు పూర్తిగా రాలేదు రాలేదు ఎందుకండి జనాలు సమర్పదలు చేయటం తప్ప ఈ పథకాలు పెట్టడం వేస్ట్ ఆ రైతులకు మద్దతు రేటు ఇచ్చి మంచిగా ఆ విద్యా వైద్యం ఏదైనా ఉంటే అలాంటివి చేసినా బాగుంటుంది ఆ అమరావతిని మంచిగా జాగ్రత్తగా డెవలప్ చేస్తే వేరే దేశాల నుంచి కంపెనీలు వస్తే ఫస్ట్ క్లాస్ పని అయితే ఎందుకు ఒకసారి డెవలప్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటే రాష్ట్రం 3 సార్లు పెట్టి ఏం చేస్తున్నాం వాళ్ళంటే అప్పుడు పరిస్థితి హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయింది ఇంకా డెవలప్ అయింది ఇప్పుడు డెవలప్ లేని కాడికి పోలేరు కాదు డెవలప్ అయితే ఎవరైనా పోతారు డెవలప్ అయిన కాడికి వాళ్ళు ఏం చేస్తారు అది పూర్తిగా అయితే నాకు దాని మీద అవగాహన లేదు మరి ఎంతవరకు దొరికిచ్చింది అని తెలియదు ఇక ఇస్తున్నారుగా మొత్తం తయారు చేశారు ఎక్కడ పడితే అక్కడ ఆ యాపర్లు ఎందుకంటే ఇవ్వాల్సిందే తప్పదు అది ఎక్కడ పడితే అక్కడ తీసుకునే వాళ్ళల్లోనే వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక పూర్తి రిపోర్ట్ అయితే మాకు లేదు అట్లా నాకు కూడా కొంత రిపోర్ట్ ఉంది నెక్స్ట్ అయితే నాకు ఉంది వచ్చింది దాని గ్యారెంటీకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు కదా ఈసారి మళ్ళీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ చేస్తారు అనేది ఒక అవగాహన ఉంది ఏమైనా ఒక విభజన నాయకుడు కాబట్టి లేదు నిలబెట్టుకున్నట్లేదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పాలనకి జగన్ గారి పాలనకి చేంతాడా ఉంది అంతా ఈ డెవలప్మెంట్ చూసుకోవాలప్ప ఏదో పాత కక్షలు తీసుకోవడానికి పోయినట్టుంది వాటిని కొన్ని వాళ్ళిద్దరూ అంత ఇబ్బంది పెట్టలేదుగా అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర్ కానీ వాళ్ళిద్దరూ ఇట్లాంటి ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేసి పంపించారు ముందుకు వీళ్ళు అట్లేదుగా ఏదో ఒక రెడీజన్ లాగా పోతుంది అనిపిస్తున్నారు మాకు లక్ష్యంగా చూస్తా ఉన్నాడు మహానుభావుడు పథకాలు ఎలా ఉన్నాయి పథకాలు పథకాలు చేరుతున్నాయా పథకాలు కానీ బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాడు
ఆయన మహానుభావుడు ఇంకా 100 ఏళ్ళు సరళంగా బతకాలి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు మాత్రం కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇళ్ళకు రాకుండా ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నాం మేము, కాడమ్మ మీరు వచ్చి మీ ఉద్యోగాలు తీసేస్తారు అంటే వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడు, వాడు కొంచెం తదలో మారిపోకుండా జనాన్ని అప్పుడు రూపాయి ఇస్తున్నాడు, వేసిన డబ్బు మాకు కరెక్ట్గా వస్తున్నాడు. పథకాలు బాగానే అమలు జరుగుతున్నాడు కదా. పేదవాళ్ళు జరుగుతున్నాయా పథకాలు? మనకు తెలిసినంతవరకు కొంతవరకు జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ మనకి ఎవరు మనతో మాట్లాడిన వాళ్ళు లేదు, చేసిన వాళ్ళు లేరు. మరి మీరు పెన్షన్ అప్లై చేసుకోలేదా? సార్ పెన్షన్ అప్లై చేసుకోలేదు. మాకు పెన్షన్ మామూలుగా వస్తుంది, నేను గవర్నమెంట్ జాబ్ చేసే. అంటే మీకు మీ ఫ్రెండ్స్ అనే ఉన్న వెళ్ళదు ఎలా ఉంది? పెన్షన్ అందరికీ వస్తున్నాయంటున్నా సరిగ్గా? ఎవరికి మనకు వచ్చిన మామూలుగా చెప్తున్నారే కానీ ఎక్కడ వచ్చినట్టు మనకేం కనబడలేదు. అక్కడ ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? బాగుండేదా అప్పుడు? అప్పుడు బాగానే ఉండింది. పథకాలు అందే అప్పుడు బాగానే బాగానే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? అదే చెప్తున్నాం కదా, అందిన వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.